నమస్కారం నా పేరు డాక్టర్ ఏవిడి దొరాజీరావు ఉద్యాన కళాశాల వెంకటరామన్నగూడెంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం గులాబీ సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు గులాబీని శాస్త్రీయంగా రోజా స్పీషీస్ అని వ్యవహరిస్తారు ఇది పూరాణిగా అంటే పుష్పాలలో ఒక రాణిగా పేరు పొందినటువంటి పంట గులాబీలు దేశీయంగాను అలాగే అంతర్జాతీయంగాను చాలా పేరెన్నికగన్నటువంటి పుష్పాలు కట్ ఫ్లవర్గా ఇది విశేషంగా మార్కెట్ అవుతూ ఉంది ఇంగ్లాండ్ దేశంలో ఇది జాతీయ పుష్పం మన దేశానికి వచ్చినట్లయితే చాలా పాతకాలం నుంచి పురాణ కాలం నుంచి కూడా దీనికి వ్యవహారనామాలు ఉన్నాయి పాటలీ కుసుమం అని తరుణీ పుష్పమని అతిమంజుల అని సీమంతిక అని నామాలు ఈ గులాబీకి భారతదేశంలో ఉన్నాయి ఇది ప్రేమకు అందానికి ఆరాధనకి అమాయకత్వానికి శాంతికి స్వచ్ఛతకి స్నేహభావానికి అలాగే అపేక్షకి ఒక సింపుల్గా ఒక గుర్తుగా ఈ పుష్పాన్ని వాడుతూ ఉంటారు గులాబీలో దాదాపు ముప్పై వేల జాతులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఈ పుష్పానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది అది ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు ఇది ఒక ఆర్నమెంటల్ ప్లాంట్గా అలంకారిక సస్యంగా కూడా వాడతారు తోటల్లోనూ అలాగే లోపల అంటే ఇంటి లోపల కూడా ఇంటి ఆవరణలో ఇంటి లోపల ఈ గులాబీలని ఒక అలంకరణ కోసం కూడా వాడతారు అంతేకాకుండా ఒక అలంకరణ మొక్కగానూ ఒక పుష్పంగాను మాత్రమే కాకుండా దీని నుంచి కొన్ని ఉప ఉత్పత్తులు కూడా ఉత్పత్తి చేస్తారు రోజ్ వాటర్ అని రోజ్ ఆయిల్ అని గుల్కంద్ పంఖూరి గుల్రోహన్ ఇలాంటి వాటిని తయారు చేస్తారు రోజ్ పుష్పమే అందరికీ తెలుసు కానీ రోజ్ కాయల గురించి చాలా కొద్దిమందికి తెలుసు రోజ్ యొక్క కాయల్ని రోజ్ హిప్స్ అని పిలుస్తారు వీటిని జామ్స్ జెల్లీస్ మార్మలేడ్స్ ఇటువంటి ఉత్పత్తుల్ని తయారు చేయడానికి అలాగే దీన్ని ఒక ఔషధ ప్రయోజనాల కోసం కూడా వాడతారు గులాబీ పుష్పాలలో చాలా రకాలైన వర్గాలు ఉన్నాయి అంటే మనం కొన్ని కొన్ని పంటల్లో కేవలం రకాల గురించి చెప్పుకుంటాం కానీ ఇందులో కొన్ని కొన్ని రకాలు ఒక వర్గానికి చెందినవి అయితే ముందు వర్గాల గురించి చెప్పుకోవాలి కాబట్టి గులాబీలలో ఉన్న వర్గాల గురించి ఇప్పుడు చూద్దాం మొదటిది హైబ్రిడ్ టీస్ సంకరపరచినటువంటి టీస్ అని చెప్పి మనం వ్యవహరించవచ్చు దీంట్లో ఏంటంటే పుష్పాలు చాలా పెద్దగా ఉంటాయి ఒక కొమ్మకి ఒక పుష్పాన్నే మనం పూయనిస్తాం మిగతా పుష్పాలు ఏమన్నా వచ్చినా కూడా మనం డిస్బడింగ్ చేస్తాం సో వీటి యొక్క కొమ్మలు కూడా చాలా పొడుగ్గా ఉంటాయి వీటిని హైబ్రిడ్ టీస్ అని వ్యవహరిస్తారు దీంట్లో ఉదాహరణకి గ్లాడియేటరు రక్తిమ గాలా పింక్ పాంథర్ ఆదిత్య మదర్ థెరిస్సా ఇలాంటి రకాలు ఈ హైబ్రిడ్స్ వర్గంలోకి వస్తాయి మిగతా అన్ని వర్గాల కంటే ఇది కాస్త ప్రాముఖ్యత కలిగినటువంటి వర్గం కట్లవర్గా చాలా విశేషంగా ఉపయోగిస్తారు కనుక ఇక మిగతా వర్గాలు కూడా వాటి వాటి విశేషణాన్ని బట్టి వాటి ప్రాముఖ్యతను బట్టి కొన్ని లక్షణాలు మనం ఇక్కడ పేర్కొందాం ఫ్లోరిబండాస్ ఫ్లోరిబండాస్ అంటే మధ్యంతర సైజులో పుష్పాలుండి గుత్తులుగా పూసి ఎక్కువ రోజులు ఉండగలిగేటటువంటి రకాలు ఇవి ఈ వర్గానికి చెందిన రకాలు ఉదాహరణ చెప్పవలసి వస్తే ల్యూటిన్ రెడ్ ట్రంప్ వైట్ గోల్డ్ ఆకాష్ దీప్ ఇవి వ్యవహారం చేయవచ్చు ఇక మినీచర్స్ మినియేచర్ రోజెస్ అంటే పేరుకు తగ్గట్టుగానే ఇవి మొక్కలు చిన్నవిగా ఉంటాయి ఆకులు కూడా చిన్నగా కనిపిస్తాయి అలాగే పువ్వులు కూడా చిన్నగా ఉంటాయి దీంట్లో మనం ఉదహరించవలసి వస్తే పింక్ స్ప్రే నర్తకి ప్రీతి బేబీ చాక్లెట్ ఈ రకాలను పేర్కొనవచ్చు ఇక పాలి ఆన్థాస్ అంటే చిన్న చిన్న పువ్వుల్ని వేసవికాలంలో పూస్తాయి ఈ మొక్కలు హెడ్జింగ్ చేయడానికి అనుకూలమైనవి మరొకటి తీగ గులాబీలు క్రీపర్స్ క్లైంబర్స్ అండ్ క్రీపర్స్ అంటాం వీటిని తీగలుగా పెంచుకోవటానికి ఉపకరిస్తా ఉపయోగ ఉపయోగపడతాయి దీంట్లో పువ్వులు చిన్నగా గుత్తులుగా పూస్తాయి మరికొన్ని వర్గాల గురించి మనం మాట్లాడుకుందాం దాంట్లో డమాస్క్ రోజెస్ అని బార్బన్ రోజెస్ అని క్యాబేజీ రోజెస్ అని మాస్ రోజెస్ అలాగే ఫ్రెంచ్ రోజెస్ ఆల్బాస్ మస్క్ రోజెస్ నాయ్సెట్టి రోజెస్ అదేవిధంగా రూగోజాస్ ఆస్ట్రియన్ బ్రియార్స్ ఇలా అనేక వర్గాలకు చెందినటువంటి రకాలు ఉన్నాయి ప్రతి వర్గానికి కొన్ని విశేషమైన లక్షణాలు ఉంటాయన్నమాట